మహాలు విశ్వరమణం అని చెప్పుకోవడం. తక్కువ మంది ఒక ఎన్టీ రామారావు గారు సామాజిక రామయ్యారావు గారికి చరిత్ర సృష్టించిన వారు. మరణం అనేది జన్మ. ఆ కోవలో రతన్ టాటా గారు వస్తారంటారు, ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంత దానాలు, టాటా గ్రూపే దానానికి ప్రసిద్ధి. మరి అటువంటిది జేఆర్డి టాటా గారు చూపెట్టిన బాటలోనే మరి రతన్ టాటా గారు ఎటువంటి కంట్రిబ్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడక్కడ దేశ విదేశాల్లో ఆయన విద్య కోసం చేయని దానాలని ఇక్కడ ఐఐటి మద్రాస్, ఐఐటి బొంబే, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎన్నిట్లకో మరి ఎలా లేని గొప్ప దానాలు పబ్లిసిటీ లేకుండా ఆయన చేసేది ఎవరికి తెలియకుండా కూడా చాలా అద్భుతంగా. అలాగే లండన్లో ఎన్నో బిజినెస్ గురించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వరల్డ్ రినౌన్, అలాగే మన అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఎంఐటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిజినెస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, అలాగే కార్నెగీ మెల్లన్, నేమ్ ఎనీ టాప్ యూనివర్సిటీ, అన్ని టాప్ యూనివర్సిటీస్లో కూడా ఎక్కడైనా 100 మిలియన్ తక్కువ కాకుండా ఆయన డొనేషన్ ఇచ్చి ఇచ్చింది. ఎందుకంటే భారతీయ విద్యార్థులకి ఆటోమేటిక్గా వారు అక్కడ ప్రవేశం ఇచ్చి ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వాళ్ళు టాటా గారి టాటా గ్రూప్ అండ్ ఎస్పెషల్లీ రతన్ టాటా ఆఫ్టర్ ఇంటుకో కొన్ని వేల మంది వారి స్కాలర్షిప్తో, వారిచ్చిన డొనేషన్లతో అత్యున్నత స్థాయి ఎడ్యుకేషన్కి వెళ్ళగలిగారు. దేశ విదేశాల్లో ఇటలీలో కూడా ఆయన ఎన్నో డొనేషన్ ఇచ్చారు. ఎవరైనా మంచి చేస్తే మర్చిపోరు. మరి హానరీ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ అంటే ఈ మధ్యన చాలామంది కొద్దిమంది రాజకీయ నాయకులు కావచ్చు 3 లక్షలకి 5 లక్షలకి డాక్టరేట్లు కొనుక్కుంటున్నారు. ఏదో ప్రజాసేవలో డాక్టరేట్ అని ఒకడప్ప ఒకట యూనివర్సిటీ నుంచి కొనుక్కుంటున్నారు. బట్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అంటే డబ్బుతో కొనలేని యూనివర్సిటీస్ నుంచి ఆయన యొక్క మంత్రపు దార్శనికత, దాతృత్వం రిటర్న్లో దెబ్బతిన్న జాగ్వారు ల్యాండ్ రోవర్ కంపెనీని మరి టేక్ ఓవర్ చేసి ఎక్స్ట్రాడినరీగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కాపాడారు. అలాగే కోరస్ స్టీల్ ఇనిషియల్గా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫైనల్గా ఆయన సక్సెస్ అయ్యారు. టాటా స్టీల్ గురించి, టీసీఎస్ గురించి ఎన్ని వేల, టీసీఎస్ నిన్న ఫారా లోకేష్ గారు అని చెప్పాను 10,000 మందికి విశాఖపట్నంలోనే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇలా ఎన్ని లక్షల మందికి టీసీఎస్, అందులో పబ్లిక్ ఇష్యూలో పెట్టిన వారికి రూపాయికి 1 లక్ష రూపాయలు మరి సంపాదించుకున్నారు. ఎంతోమంది అసలు టాటా గ్రూప్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాడు ఈ రోజుకి వారు షేర్ మార్కెట్ గ్యాంబుల్స్ ఆడరు, ఏమి ఆడరు, ఎటువంటి పైరవీలు చేయరు, ఎటువంటి లంచాలు ఇవ్వరు. మరి ఒక ఇండస్ట్రీలో ఉంటూ అంత నియమ నిబద్ధతలు పాటిస్తూ కూడా మరి ఎదుగుతూనే ఉన్నారు, ఎదుగుతూనే ఉన్నారు అంటే మరి రతన్ టాటా గారు ఒక్కరికే సాధ్యమైంది అని చెప్పి చెప్పక తప్ప. 2000లో మరి ఆయన పద్మభూషణ్తో భారత ప్రభుత్వం అప్పట్లో గౌరవించింది. 2008లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు.
నేను కూడా రెండుసార్లు అందరూ కోరారు. నేను కూడా మరి ప్రధానమంత్రి గారికి ఎటువంటి ఫిలాంథ్రోపిస్ట్ డౌట్ నారాయణమూర్తి గారు డొనేషన్ ఇచ్చారు. అజీమ్ ప్రేమ్జీ అనదర్ గ్రేట్ పర్సన్. బట్ రతన్ టాటా గారు టాటా గ్రూప్ తరఫున మరి వారు అందించిన దేశ ప్రజలకు అందించిన సహాయం మరి విదేశాల్లో అందరూ రికగ్నైజ్ చేశారు. ఆ కంట్రీస్ బెస్ట్ అవార్డ్స్ అన్ని అందించారు. అలాగే మరి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ టూ, మరి ఎలిజబెత్ టూ కూడా మరి ఆ కంట్రీస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఆనరీ నైట్ ఆఫ్ కమాండర్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. అంటే మిలిటరీ సేవలు చేసిన వాళ్ళే కాదు, ఆ దేశానికి ప్రపంచ మానవాళికి ఎనలేని సేవ చేసిన వాళ్ళని కూడా, దట్ ఈస్ ఆల్మోస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ దట్ కంట్రీ. మరి ఆ అవార్డు కూడా మరి ఆయన అందుకున్నారు. మరి ఇక్కడ రతన్ టాటా గారికి సరే ఆయన బ్రతుకుండగానే వస్తారని ఆశించాం. ఎవరైనా ఆయన ఏది ఆశించి చేయనప్పటికీ కూడా భారతదేశం లాంటి పెద్ద దేశం భారతరత్న అవార్డుతో బ్రతుకుండగా గుర్తించుంటే చాలా అద్భుతంగా ఉండేది. పుట్టిన ప్రతివాడు పోవలసిన వాడు ఒకరోజు అంటే, కానీ ఆయన చేసిన దాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలు ఎన్నో గుర్తిస్తే మరి మనం ఎంతవరకు గుర్తించామనేది అంటే ప్రభుత్వం ప్రజలందరూ గుర్తించారు. రతన్ టాటా గారు ఉదయం గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే మనం చూస్తున్నాం. డబ్బున్న వాళ్ళు 1 లక్ష సర్టిఫికెట్లు, 2 లక్షల సర్టిఫికెట్లు ఇల్లు కట్టుకుని ఉన్నారు. హోల్సేల్ ఇచ్చేస్త నాదంటే నాదనుకుంటున్నారు. ఆయన రతన్ టాటా గారు ఎన్నో ఆస్తులు ఉన్నా కూడా యూస్ టు లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. మరి ఆయన కొత్త కొత్త కాస్ట్లీ కాలంలో ఆయన తయారు చేసిన రేంజ్ రోవర్లు 5 కోట్లు పెట్టి కొనేవాళ్ళు అందరూ ఉన్నారు మన దేశంలో. కానీ ఆయన సింపుల్ కారులోనే తిరిగేవారు, అపార్ట్మెంట్లోనే మరి ఆయన ఉండేవారు. ఆల్వేస్ యూస్ టు లీడ్ వెరీ సింపుల్ లైఫ్ పర్సన్ విత్ గ్రేట్ హ్యూమిలిటీ. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను వాడిని 3 సార్లు కలిశాను. వాడి రామకృష్ణ గారిని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్, వారికి అత్యంత సన్నిహితులు జేఆర్డి గారు, అలాగే రతన్ టాటా గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ని హైదరాబాద్కు ఆహ్వానించినప్పుడు రతన్ టాటా గారిని కూడా ఆహ్వానిస్తే నా కారులో నేను వాడి రామకృష్ణ గారితో రతన్ టాటా గారు కలిసి ఒక కారులో తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఆ హైటెక్ సిటీ దగ్గర ఆ ఫంక్షన్కి ఆయనతో కారులో ప్రయాణం చేయటం నా జీవితంలో ఒక మరపు రాని అనుభూతి అని నేను చెప్పబోతున్నాను. అటువంటి మహానుభావుడు. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో నేను బాగా పెళ్లి రిసెప్షన్లో ఇంకోసారి నేను వారిని కలటం లేదు. నేను ఆయనకి మరి తాజ్ కృష్ణ పెద్ద పెద్ద కార్లు ఏదో మంచి కార్లు అంతకంటే మంచి కార్లు ఉన్నప్పటికీ మా బాడీ రామకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి మాకు రతన్ టాటా గారు నా కారులో ట్రావెల్ చేయాలి, ఆయన కూర్చున్న కారులో నేను కూర్చున్నాను అంటే అది నాకు ఇమెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది అని ఆయన అడిగి మరి ఆల్మోస్ట్ సుమారు 4 సార్లు ఆ కారులోనే
ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రయాణించారు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్. నాకు ఆయన అంటే అంత గౌరవం, అంత గౌరవం ఉన్న వ్యక్తి.